కార్తీక అక్షరా సత్య అవగాహన కార్యక్రమాన్ని పురస్కరించుకొని APGVB చిట్కుల్ బ్యాంక్ మేనేజర్ జనార్దన్, FIC ప్రవీణ్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ రవికిరణ్ సంగమేశ్వర్ల ఆధ్వర్యంలో కళాజాత బృందం ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రజలు ఆకర్షితులు అయ్యే విధంగా మ్యాజిక్ షో నిర్వహణ ద్వారా వివిధ బీమా పథకాలను, క్రాప్ లోన్స్ సకాలంలో రెవెన్యూ చేసుకొని ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలను పొందగలరని తెలియపరిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీమతి చెర్ల లక్ష్మి మనయ్య మాట్లాడుతూ ఆఫీస్లో చెప్పిన పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుర్గయ్య, వార్డు మెంబర్లు బాలమ్మ, అనిత, ఈశ్వర్, బ్యాంక్ అటెండర్ వెంకట్రామ్, బ్యాంక్ మిత్ర శ్రీనివాస్, సిఏ మనయ్య, గ్రామ రైతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ వారు ఎన్నిక ఇచ్చేస్తే మీకు 4% వడ్డీ పడుతుంది. 4% వడ్డీ అంటే చారాన మిత్తి. కాబట్టి మీరు చారాన మిత్తి పడే రుణాలుగా మార్చుకోండి. మీ అప్పులని రూపాయి పావుల మిత్తి, రూపాయి చారాన మిత్తి పడే నుంచి రూపాయి చారాన మిత్తికి వచ్చారంటే మీకు రూపాయి మిత్తి మిగులుతుంది. కొని ఇబ్బంది పడకుండా చారాన మిత్తి వచ్చే విధంగా అందరూ రైతులు రెన్యువల్ చేసుకోగలరు. ఇంకా ఎవరికైనా కొత్తగా క్రాప్ లోన్లు ఎక్కడ లేని వేరే బ్యాంకులో కానీ మాకాడ కానీ వాళ్ళు లేకుంటే కొత్తగా రుణాలు కూడా ఇస్తున్నాం. కాబట్టి కొత్తగా రుణాలు కావాల్సిన వాళ్ళు కూడా ఎకరాకు 40,000 వరకు ఇస్తున్నాం. కాబట్టి కొత్తగా ఎవరైనా రుణాలు 5 లక్షల వరకు ఎంతైతే వడ్డీ పడిందో అది నీకు వస్తుంది. మిగతా 5 లక్షలకు మాత్రమే ఇంక రూపాయి వడ్డీ పడుతుంది. బ్యాంకు వాళ్ళు రూపాయి వడ్డీ ఇస్తారు. కాబట్టి బ్యాంక్ వాళ్ళు మొత్తం 10 లక్షలకు ఇస్తారు. కానీ 5 లక్షలకు గవర్నమెంట్ నుంచి ఎన్నిక వస్తుంది. కాబట్టి మీరు 10 లక్షలు తీసుకున్నా కూడా 5 లక్షలకే వడ్డీ పొందండి. బ్యాంకులో చాలా మంది ఇక్కడ క్రాప్ లోన్లు వినియోగించుకుని ఉంటారు. ఆ క్రాప్ లోన్లు మీరు రెగ్యులర్గా అంటే ప్రతి సంవత్సరం తీసుకున్న ప్రతి సంవత్సరం లోపల కడితే 7% వడ్డీ పడుతుంది. సంవత్సరం దాటితే 14% వడ్డీ పడుతుంది. కాబట్టి మీరు ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఎవరైనా రైతులు ఉంటే 14% వడ్డీ పడకుండా 7% వడ్డీ చేసుకోవాలనుకుంటే సంవత్సరం లోపల కట్టుకోండి. చాలామంది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మాఫీ అని చెప్పినారని కట్టకుండా ఊరికే ఉంటున్నారు. అది వడ్డీ అపరాధ వడ్డీ ఎక్కువ వడ్డీ 14% వడ్డీ డబల్ వడ్డీ పడి గవర్నమెంట్ వారు ప్రకటించిన మాఫీ కొందరికి 35 ఏళ్ళ వరకు వచ్చింది. ఆ 35 ఏళ్ళ వరకు ఏ డేట్ వరకు ఇచ్చినాడు ప్రభుత్వం? ఏ డేట్ వరకు ఇచ్చిందంటే 2018 తర్వాత వడ్డీ పైసలు అనేది గవర్నమెంట్ మరింతగా అర్థమయ్యేటట్టుగా చెప్పే విధంగా మేము ఇక్కడికి మా హెడ్ ఆఫీస్ వారి సూచన మేరకు వచ్చినాము. కళాజాత బృందం వాళ్ళు బ్యాంకులో ఉండే అవకాశాలు సదుపాయాల్ని ఇందరికీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. కళాజాత బృందం వారికి ధన్యవాదాలు. అయినా వాళ్ళు చెప్పిన అదే మాటలనే నేను కూడా ఒక 2 నిమిషాలు చెప్పాలనుకుంటున్నా. నేను కూడా అక్కడ చెప్పేవే కొత్తవేం కాదు. అయినా కానీ మీ ఊరికి వచ్చి మీకు చెప్తే మీకు ఇంకా కొంత బాగా అర్థమవుతుందేమో అని మీ ఊరికి వచ్చి చెప్తున్నాము. బ్యాంకులో ఇక్కడ ఎక్కువ శాతం రైతులే కాబట్టి 20 లక్షల రూపాయల వరకు పేమెంట్ చేస్తూ ఉంది. 100 రూపాయలు కట్టుకుంటే 2 లక్షలు, 200 రూపాయలు కట్టుకుంటే 4 లక్షలు, 500 రూపాయలు కట్టుకున్నట్లయితే 10 లక్షలు. ఇలాగా ఆయన కేసు మీరికి ఈయన కేసు ఆయనకు ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీ ఇచ్చింది. ఇద్దరికి ఒకేసారి అవసరం వచ్చి ఆ ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీ దగ్గరికి వెళ్ళారప్పుడు ఆ ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీ ఏమి ఇచ్చిందండి? అబ్రా మొత్తం బయటికి తీసే, మొత్తం బయటికి తీసే అన్న.
ప్రభుత్వం గ్రామీణ వికాస బ్యాంక్ మనకి ఉంచట్టు మనకి 1973లో మన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు మన బ్యాంకులన్నింటి కూడా జాతీయకారం చేసేసారు. అప్పుడు పెట్ట పేరు మన ఏపీ జీఈపీ గ్రామీణ వికాస బ్యాంక్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి 12 రూపాయలు అనగా రోజు ఒక ఛాయ్ తాగినంత విలువ కాదు. రోజుకి వచ్చి 12 రూపాయలు పెట్టి బీమా గాని చేసుకున్నట్లయితే వారు ప్రమాద చాటు అనగా ఒక కారు యాక్సిడెంట్ గాని ఒక పాము కాటు గాని ఒక తెలుగుబాటు గాని కరెంట్ షాక్ గాని ఒక బావిలో నుంచి పడిపోవడం గాని బిల్డింగ్ మీద పడిపోవడం గాని ఇలాగా ప్రమాద చాటుతో చనిపోయిన వారికి వారి కుటుంబానికి వారి నామిని అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 లక్షల రూపాయల వరకు బీమా సదుపాయం ఉంది. అంతేకాకుండా మనకి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, దీని వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుండి మనకు 50 సంవత్సరాల లోపు వారు సంవత్సరానికి 330 రూపాయలు పెట్టి బీమా గానీ చేసుకున్నట్లయితే వారు ఏ రకంగా చనిపోయినా సరే వాళ్ళ నామిని ఉన్న వారికి 2 లక్షల రూపాయల వరకు బీమా సదుపాయం ఉంది. ప్రతి ఒక్కరు కూడా బీమా ఎందుకు చేసుకోవాలంటే ఈ రోజుల్లో మనం పొద్దున్నేసి బయటికి వెళ్తున్నాం అంటే సాయంత్రం ఇంటికి వస్తామో రావో తెలియని రోజులు. రండి రావాలిగా కట్టుకుంటే వరకు రండి.